అర్జునుడు తన బాణవర్షంలో కౌరవ సైన్యాలను చుట్టివేస్తూ వేగంగా భగదత్తుడి మీద దాడి చేశాడు. అలా అర్జునుడు చేసిన అల్లకల్లోలం ఘోరంగా ఉంది. సముద్రంలో పర్వతాన్ని ఢీకొన్నట్టుగా నావలాగా నీ సేన అర్జునుడిని ఢీకొట్టి నాశనమైంది. తర్వాత 10,000 మంది ధనుర్ధారులు ముందుకొచ్చారు. మనస్సులో భయాన్ని విడిచి అర్జునుడిని ఎదిరించారు. అప్పుడు యుద్ధ భారాన్నంతా అర్జునుడే మీద తానే పడేసుకున్నాడు. నీ సేన మీద బాణవర్షం కురిపించాడు. నీ సైన్యం అలా నలిగిపోతుంటే భగదత్తుడు చూసి చాలా కోపించాడు. తన ఏనుగు నెక్కి అర్జునుడి మీదకి వచ్చాడు. అర్జునుడు రథం మీద ఉండి ఆయన ఎదుర్కొన్నాడు. అప్పుడు వారి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. భగదత్తుడు వారిపైకి తన ఏనుగును ప్రేరేపించాడు. అర్జునుడి మీదకు దూకుతున్నాడు. అతన్ని చూసి కృష్ణుడు త్వరగా దాని ఎడమవైపుగా రథాన్ని తోలాడు. ఆ ఏనుగు తన మీదికి దూకుతూ దగ్గరైన అవకాశం లభించినా అర్జునుడు యుద్ధధర్మాన్ని గుర్తు చేసుకున్నాడు. భగదత్తుణ్ణి అతడి ఏనుగును చంపాలనుకోలేదు, ధర్మాన్ని పాటించాడు. ఇంతలో ఏనుగు రథాలను, ఏనుగులను, గుర్రాలను తొక్కి చంపేసింది. అందుకు అర్జునుడు చాలా కోపించాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 29వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడిగాడు, సో సంజయ, యుద్ధభూమిలో భగదత్తుడు విజృంభించాడు, పాండవ సేనను ఘోరంగా వధించాడు, అందుకు అర్జునుడు ఎంతో కోపించాడు. అప్పుడు యుద్ధభూమిలో అర్జునుడు ఏం చేశాడు? భగదత్తుడు అర్జునుడి విషయంలో ఎలా ప్రవర్తించాడు? నాకు విషయం చెప్పు అని అడిగాడు. సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, కృష్ణ అర్జునుడు భగదత్తుడితో తలబడ్డారు. భగదత్తుడు ఏనుగు మీద ఉండి రథం మీద ఉన్న కృష్ణార్జునులపై నిరంతరంగా బాణవర్షాన్ని కురిపించాడు. వంచిన ధనస్సుతో భగదత్తుడు బంగారు పిడుగులు గల 10 బాణాలను కృష్ణార్జునులపైకి ప్రయోగించాడు. అవి నల్లని ఇనుముతో చేసిన బాణాలు. అవి శ్రీకృష్ణుని గాయపరిచాయి. ఆ బాణాలు, ఆ పూర్తిగా బాణాలన్నీ కూడా అగ్నిస్పర్శలాగా తీక్షణంగా ఉంటాయి. వాటికి మంచి రెక్కలున్నాయి. అవి శ్రీకృష్ణుడి శరీరాన్ని ఛేదించి భూమిలోకి ప్రవేశించాయి. అది చూసి అర్జునుడు కోపించి భగదత్తుడి ధనస్సును ఖండించాడు. అతడి పరివారాన్ని సంహరించాడు. భగదత్తుడితో నేరుగా యుద్ధానికి దిగాడు. వారి మధ్య యుద్ధం భీకరంగా సాగింది. అర్జునుడి బాణాలతో భగదత్తుడు ఎంతో గాయపడ్డాడు, బాగా కోపించాడు. అర్జునుడిపైకి తోమరాలను ప్రయోగించి పెద్దగా సింహనాదం చేశాడు. అప్పుడు అర్జునుడు కిరీటం పక్కకు జారింది. అందుకు అర్జునుడు కోపించాడు. కిరీటాన్ని సరిచేసుకుంటూ భగదత్తుడితో ఇలా అన్నాడు, ఓ రాజా, నీకు ఇది చివరి సమయం. ఈ సమయంలో ఈ లోకాన్ని బాగా చూసుకో అని గట్టిగా అరిచాడు. బాణవర్షాన్ని భగదత్తుడిపై కురిపించాడు. ఆ బాణాల దెబ్బలకు భగదత్తుడు ఎంతో బాధపడ్డాడు, కోపించాడు. అంకుశాన్ని వైష్ణవాస్త్రంగా మంత్రించాడు. ఆ వైష్ణవాస్త్రాన్ని అర్జునుడి గుండె మీదకు గురిచూసి ప్రయోగించాడు. విశృష్టం భగదత్తేన తదస్త్రం సర్వఘాతివై ఉరస ప్రతిజగ్రాహ పార్థం సంఛాద్య కేశవః సంఛాద్య కేశవః. భగదత్తుడు అలా అంకుశాన్ని వైష్ణవాస్త్రంగా మంత్రించి ప్రయోగించగా శ్రీకృష్ణుడు అర్జునుడికి అడ్డంగా నిలబడ్డాడు. నల్లని నిగనిగలాడే హృదయం మీద ఆయన వైష్ణవాస్త్రమాన్ని ధరించాడు. ఆ అస్త్రం శ్రీకృష్ణుడి వక్షస్థలానికి చేరి అప్పుడే వికసించింది. వికసించిన అరుణ కమల మాలలగా అయిపోయి స్థిరంగా నిలిచి ప్రకాశించింది. అది ఆకాశంలో కొత్తగా అలంకరించబడిన విద్యుల్లతలాగా శోభించింది. శ్రీకృష్ణుడు భగవానుడి వక్షస్థలానికి వచ్చిన ఆ అస్త్రం వైజయంతి మాలలాగా అయిపోయింది. అది తామర మొగ్గులతో శోభించింది. సకల ఋతువులలోని పూలతో ఉంది. అది అగ్ని సూర్యచంద్రుల కాంతితో వెలిగిపోయింది. దానిలోని ఒక్కొక్క దళం అగ్నిలాగా ప్రకాశించింది. గాలికి కదిలే ఆ వైజయంతి మాలతో శ్రీకృష్ణుడు నల్ల
అవిసె పూలలుగా ప్రకాశించాడు. శ్రీకృష్ణుడు శ్యామల వర్ణం గలవాడు, వసుదేవుడి పుత్రుడు, శత్రునాశకుడు, వర్షాకాలంలో సంధ్యాకాల మేఘాలతో గొప్ప పర్వతం కప్పబడి ఉంటుంది కదా, అలా కృష్ణుడు ఆ మాలతో ప్రకాశించాడు. అప్పుడు అర్జునుడు ఎంతో చిన్నబుచ్చుకున్నాడు, సిగ్గుపడ్డాడు. కృష్ణుడితో ఇలా అన్నాడు, కృష్ణ, నేను యుద్ధం చేయకుండా సారథ్యం మాత్రమే చేస్తాను, గుర్రాలను అదుపులో ఉంచుతాను అని నువ్వు ప్రతిజ్ఞ చేశావు, దాన్ని నువ్వు ఇప్పుడు పాటించడం లేదు. ఆ ప్రతిజ్ఞ ప్రకారంగా నేను సంకట స్థితిలో పడినా, శస్త్రాన్ని వారించలేకపోయినా నువ్వు ఇలా చేయకూడదు, నా శక్తి నీకు తెలుసు, ధనుర్బాణాలు ధరించిన నేను సురాసుర మానవులతో కలిసిన ఈ లోకాలన్నీ జయించగలను అని నీకు తెలుసు కదా అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, ఓ అర్జున, ఒక రహస్యాన్ని చెబుతాను విను. నేను 4 మూర్తులుగా విభజించుకున్నాను, లోకరక్షణ కోసమని అలా విభాగం చేసుకున్నాను. ఆ 4 రూపాలతోనూ లోకానికి మేలు చేస్తూ ఉంటాను. ఆ 4 ఒక మూర్తి భూలోకంలోని బదరికాశ్రమంలో నరనారాయణ రూపంలో ఉండి తపస్సు చేస్తూ ఉంటుంది. 2 పరమాత్మమూర్తి, శుభాశుభ కర్మలు చేసే ఈ జగత్తుకు సాక్షి రూపంగా ఉంటుంది. 1 మానవ లోకాన్ని ఆశ్రయించి కర్తవ్యాలను నిర్వహిస్తూ ఉంటుంది. 4 వేల సంవత్సరాలు సముద్రంలో శయనించి నిద్రిస్తూ ఉంటుంది. సహస్ర యుగాల తర్వాత ఆ సముద్రం నుండి లేచిన నా మూర్తి వరాలు పొందదగిన వారికి వరాలు ఇస్తుంది. ఒకనాడు ఆ సమయం ఆసన్నమైందని భూదేవి తెలుసుకుంది. నా వద్దకు వచ్చి నరకాసురుడి కోసం ఒక వరం అడిగింది. దాని గురించి చెబుతాను విను. ఓ దేవా, దేవదానవులు కూడా వధించటానికి వీలుగాని పుత్రుడిని నాకు ప్రసాదించు. అతడు వైష్ణవాస్త్రంతో ఉండాలి, ఆ వరాన్ని ప్రసాదించు అని భూదేవి నన్ను కోరింది. నేను వరాన్ని ఆమెకి ఇచ్చాను. ఆ వర ప్రకారంగా వైష్ణవాస్త్రాన్ని నరకుడికి ఇచ్చాను. అది అమోఘమైన అస్త్రం, ఉత్తమమైన అస్త్రం. తర్వాత భూదేవితో నేను ఇలా అన్నాను, ఓ దేవి, ఈ అమోఘాస్త్రం నరకాసురుడి రక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇతడిని యుద్ధంలో సురాసురులతో ఎవరూ కూడా సంహరించలేరు. ఈ అస్త్రంతో నీ పుత్రుడు రక్షించబడతాడు, సకల లోకాలలోనూ అతన్ని ఎవడు కూడా జయించలేడు, ఈ నరకుడు అజేయుడవుతాడు అని ఆ అస్త్రం ఇచ్చాను. భూదేవి సంతోషించి వెళ్ళిపోయింది. నరకాసురుడు ఆ అస్త్రాన్ని పుచ్చుకొని అజేయుడయ్యాడు. ఆ రోజు నుంచి శత్రువులను పీడించసాగాడు. తర్వాత నా వైష్ణవాస్త్రం నరకాసురుడి నుండి అతడి వంశస్థుడైనటువంటి ఈ భగదత్తుడి వద్దకు వచ్చింది. ఈ అస్త్రం చేత ఇంద్ర రుద్రాదులతో సహా ముల్లోకాలలో వధించబడని వారంటూ ఎవరూ లేరు తెలుసా నీకు? లేరు, అందరూ మరణిస్తారు. ఇది అంత ప్రభావం కలది, ఇక ఇది అతడి వద్ద ఉండకూడదు. అందుకని నేను రక్షించి ఈ అస్త్రం అతడి వద్ద లేకుండా చేశాను. ఓ పార్థ, ఇతడు వైష్ణవాస్త్రహీనుడు అయ్యాడు ఇప్పుడు, ఇక ఈ మహాసురుణ్ణి సమరించు. ఇంకంతే, ఇంకా ఈ భగదత్తుడు శత్రువులకు జయించటానికి వీలు కానివాడు, దేవద్వేషి. నేను నరకాసురుణ్ణి చంపినట్లుగా నువ్వు ఇతడిని చంపన్నాడు. అప్పుడు అర్జునుడు వేగంగా 15 బాణాలను భగదత్తుడిపైకి ప్రయోగించాడు. అర్జునుడు గొప్ప మనస్సు గలవాడు, కంగారు పడకుండా తన బాణాలతో ఏనుగు కుంభస్థలం మధ్యభాగంలో కొట్టాడు. అప్పుడు భగదత్తుడు ఎంత ప్రేరేపించినా ఆ ఏనుగు మాట వినలేదు. దాని యొక్క అంగాలన్నీ కూడా నిశ్చేష్టమైపోయాయి, అది కదలలేదు. అది 2 దంతాలను నేల మీద మోపి భీంకరిస్తూ ప్రాణాలను విడిచిపెట్టింది. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ పార్థ, ఈ భగదత్తుడిని చూడు, ఈయన చాలా ముసలివాడు. ఈయన చుట్టూతా ఈయన జుట్టంతా నెరిసిపోయింది చూడు. నుదురు మొదలైన భాగాలు
ముడతలు పడిపోయి ఉన్నాయి చూడు. అందువల్ల కన్నులు మూతపడుతూ ఉంటాయి. యుద్ధంలో ఈ శూరుడు జయించరాని వాడు. కన్నులు బాగా కనబడాలని రెప్పలు వాలకుండా నుదుట ఒక పట్టీని కట్టుకున్నాడు చూడు పైన, దాన్ని చూడు అన్నాడు. అర్జునుడు కృష్ణుని మాటలు అర్థం చేసుకున్నాడు. వెంటనే ఒక బాణాన్ని వేసి ఆయన నుదుటనున్న పట్టీని ముక్కలు చేశాడు. అలా అది చినిగిపోవటంతో భగదత్తుడి కన్నులు మూసుకుపోయాయి. ఆయనకు లోకమంతా చీకటిగా కనిపించింది. అప్పుడు పార్థుడు మరొక అర్ధచంద్రా బాణాన్ని ప్రయోగించాడు. అది భగదత్తుడిని గుండెను చీల్చేసింది. అలా హృదయం ఛేదించబడటంతో భగదత్తుడు ప్రాణాలు కోల్పోయాడు. తన బాణాన్ని ధనస్సును విడిచిపెట్టాడు. ఆయన తలపాగా పట్టీగా ఉన్న ఆ సుందరమైన వస్త్రం ముందుగా క్రింద పడ్డాయి. తర్వాత ఏనుగు ముది నుంచి భగదత్తుడు క్రింద పడ్డాడు. భగదత్తుడు ఇంద్రుడు వంటి పరాక్రమం గలవాడు. ఇంద్రుడి మిత్రుడు. అటువంటి ఆ రాజు యుద్ధంలో చివరికి ఇంద్రపుత్రుడి చేతిలో వధించబడ్డాడు. తర్వాత అర్జునుడు నీ పక్షంలోని వారిని నేలకూల్చాడు. తీవ్రమైన గాలి చెట్లను ఎగురుగొట్టలేట్టుగా నీ వారిని అంతా నేలకూల్చాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనైనవ 30వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ఇంద్రుడి మిత్రుడు భగదత్తుడు. అతన్ని అర్జునుడు సంహరించాడు. తర్వాత అర్జునుడు యుద్ధభూమిలో ప్రదక్షిణగా తిరిగాడు. అప్పుడు ఆ అర్జునుడిని గాంధార రాజు అయినటువంటి సుబలుడి పుత్రులు, గాంధార రాజు అయినటువంటి సుబలుడు, వృషక, అచరులు అనే సోదరులు ఎదిరించారు. వారు వీరులు. ఒకరు ముందు నుండి ఇంకొకరు వెనుక నుండి మహావేగంతో అర్జునుడిపైకి బాణాలు ప్రయోగించారు. అర్జునుడు విజృంభించాడు. తన యొక్క బాణాలతో వృషకుడి గుర్రాలను, సారథిని, రథాన్ని, ధనస్సును, గొడుగును, ధ్వజాన్ని నువ్వు గింజలంత పరిమాణంతో చిన్న చిన్నగా ముక్కలు ముక్కలుగా చేశాడు. తర్వాత అర్జునుడు తన బాణాలతోనూ నానా విధాలైన ఆయుధాలతోనూ శకునుని, గాంధార వీరులను తీవ్రంగా బాధించాడు. ఆయుధాలను పైకెత్తిన 100 మంది గాంధార యోధులను మృత్యులోకానికి పంపించేశాడు. వెంటనే వృషకుడు తన రథం నుంచి త్వరగా దిగి సోదరునైన అచలుడి రథమెక్కాడు. వేగంగా ఇంకో ధనస్సును తీసుకున్నాడు. ఆ వృషకుడు, అచలుడు ఇద్దరూ కలిసి ఒకే రథంలో ఉండి అర్జునుడిపైకి బాణవర్షాన్ని కురిపించారు. వారిద్దరూ నీకు భావమరుదులవుతారు. మహారాజులు, పూర్వం రాక్షసులైన వృత్రాసుల బలాసురులు దేవేంద్రుణ్ణి బాధించినట్లుగా వారు అర్జునుడిని బాధించారు. వేసవి కాలంలో 2 మాసాల పాటు సూర్యుడు తన వేడి కిరణాలతో లోకాన్ని బాధించినట్లుగా ఆ గాంధార కుమారులు అర్జునుడిని ఎన్నోసార్లు గాయపరిచి బాధపెట్టారు. అర్జునుడు వారిని సహించలేకపోయారు. వారిని ఒకే బాణాన్ని ప్రయోగించి వారిని సంహరించాడు. ఒకే పోలికలున్న ఆ సోదరులిద్దరూ అర్జునుడి ఒకే బాణానికి బలైపోయారు. వారు బంధువులందరికీ చాలా ఇష్టమైనవారు. వారి దేహాలు వేగంగా రథం మీద నుండి భూమి మీద పడ్డాయి. నీ పుత్రులకు వారు మేనమామలు. వారికి పారిపోవటం అనేదే తెలీదు. అలాంటి వారు యుద్ధంలో మరణించటాన్ని చూసి నీ పుత్రులు ఎంతో దుఃఖించారు. అప్పుడు శకుని ముందుకొచ్చాడు. శకుని 100 మాయాలు ప్రయోగించటంలో విశారదుడు. యక్షిణి చేస్తాడు ఎప్పుడు కూడా. ఆ శకుని తన మాయతో శ్రీకృష్ణార్జునుడు మోహపెట్టాడు. అప్పుడు అర్జునుడి మీద కర్రలు, ఇనపగుళ్ళు, రాళ్ళు, శతఘ్నులు పడ్డాయి. శక్తులు, గదలు, పరిఘలు పడ్డాయి. ఖడ్గాలు, శూలాలు అన్ని దిక్కుల నుండి, అన్ని మూలల నుండి పడ్డాయి. ముద్గరాలు, పట్టిశాలు, కంపనాలు, రుష్టులు పడ్డాయి. నకరాలు, రోకళ్ళు, పరశ్వధాలు, చురకత్తులు పడ్డాయి. క్షురప్రాలు, నాలికాలు, వత్సదంతాలు పడ్డాయి. అస్థిసందులు, చక్రాలు, బాణాలు, ప్రాసాలు, నానా విధాలైనటువంటి ఆయుధాలు పడ్డాయి. గాడిదలు, కాంచరగాడిదలు,
వంటలు, గేదెలు, సింహాలు, పెద్ద పులులు మీదకు దూకాయి. పెద్ద సవరపు మృగాలు, చిరుతలు, ఎలుగుబంట్లు, ఎలుకలు, కుక్కలు, నక్కలు దూకాయి. పాములు, గద్దలు, కోతులు, కాకులు, రకరకాల పక్షులు దూకాయి. రకరకాలైన ఆకలిగా ఉన్న రాక్షసులు వీళ్ళంతా చాలా కోపించి అర్జునుడి మీదకి చూశారు. అప్పుడు అర్జునుడు ఎన్నో బాణాలను ప్రయోగిస్తూ వాటిని తీవ్రంగా కొట్టాడు. విపరీతమైనటువంటివన్నీ వేసేశాడు పైన, మాయ కప్పేశాడు. ఈ ఆ దృఢమైన బాణాలను అవన్నీ పెద్దగా అరుస్తూ నశించిపోయాయి. కేవలం కొన్ని బాణాలకే పోయాయి అవన్నీ కూడా. తర్వాత అర్జునుడి రథం వద్ద చీకటి అలుముకుంది. ఆ చీకటి నుంచి క్రూరమైన మాటలు వినిపించి అర్జునుడిని భయపెట్టాయి. అది కూడా మోహంతో చేశాడు. అప్పుడు అర్జునుడు జ్యోతిర్మయాస్త్రాన్ని ప్రయోగించి ఉపసంహరించాడు. దాంతో చీకటిని తొలగిపోయింది. అప్పుడు హఠాత్తుగా భయంకరమైన జలప్రవాహాలు ఆవిర్భవించాయి. అప్పుడు అర్జునుడు వేగంగా ఆదిత్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రంతో నీరంతా ఇంకిపోయింది. ఇలా శకుని అనేక మాయలను ప్రయోగించాడు. అర్జునుడు నవ్వుతూ తన అస్త్రాలతో వాటిని నాశనం చేశాడు. అప్పుడు శకుని తాను ప్రయోగించిన మాయలన్నీ ధ్వంసం కావటం చూసి ఎంతో భయపడ్డాడు. ఎందుకంటే ఈ మాయ రెండో పర్యం ప్రయోగించలేడు. ఒక్క పరి ప్రయోగించింది, అది విరిగిపోతే మళ్ళీ చేయలేడు. వేగంగా శకుని తన రథం మీద అక్కడి నుండి పారిపోయాడు. ఇక లాభం లేదు, అన్ని మాయలు అయిపోయాయి, పారిపోయాడు ముసలుడు. అప్పుడు అర్జునుడు పారిపోతున్న ఆ శకుని విడిచిపెట్టాడు. తన బాణాలన్నిటినీ కౌరవసేన మీదకు ప్రయోగించాడు. అలా అర్జునుడు నీ సేనను వధిస్తుంటే నీ సేన రెండుగా చీలిపోయింది. అర్జునుడు బాధిస్తుండగా నీ సేనలోని కొందరు పరిగెత్తి ద్రోణుని వెనుకకు చేరారు. మరికొందరు దుర్యోధనుని పక్కకు చేరారు. అలా నీ సైన్యం అంతా దుమ్ము కొట్టుకొని పోయింది. ఆ దుమ్ములో అర్జునుడు ఎక్కడున్నాడో మాకు కనిపించలేదు. అప్పుడు నీ సైన్యంలో దక్షిణ వైపు నుంచి నాకు గాంధీ ధ్వని వినిపించింది. శంఖ దుందువుల మ్రోతలు, యుద్ధవాద్యాలు, ధ్వనులు, గాంధీవ ధ్వని పెద్దగా వినిపించాయి. అప్పుడు అర్థం చేసుకున్నా ఇక్కడున్నాడని. అప్పుడు దక్షిణం వైపు నుంచి చిత్రంగా యుద్ధం చేసేవారికి అర్జునుడికి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. నేను ద్రోణుడికి వద్దకు వెళ్ళాను. అక్కడ ధర్మరాజు సైన్యాలు నీ సైన్యాలతో అక్కడక్కడ యుద్ధం చేస్తూ ఉన్నాయి. నీ పుత్రుల సేనలను సంహరిస్తున్నాయి. ఆ సమయంలో అర్జునుడు నీ సైన్యాలను చెదరగొట్టాడు. ఇంద్రుడిలాగా బాణవర్షాన్ని కురిపిస్తూ మీదకొచ్చాడు. ఆ అర్జునుడి నీ సైన్యంలో ఎవ్వరూ ఎదిరించలేకపోయారు. అర్జునుడు అలా చంపుతుంటే నీ పక్షంలోని వారు ఎంతో బాధపడుతూ పారిపోయారు. నీ సైనికులు అర్జునుడి బాణాలతో పీడించబడుతున్నారు, ఆత్మరక్షణ చేసుకుంటున్నారు. తమ వాహనాలను కూడా అక్కడే విడిచిపెట్టి యుద్ధభూమి నుండి పారిపోయారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 31వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడిగాడు, ఓ సంజయ, అర్జునుడి చేతిలో నా సేనలో చాలా భాగం నాశనమైపోయాయి. అది చూసి మీరంతా పారిపోయారు కదా, అప్పుడు మీ మనస్సులు ఎలా ఉన్నాయి? మనస్సులో మీరేమనుకుంటున్నారు? నా సైన్యాలు చల్లా చెదిరైపోయాయి కదా, ఏ ఆధారం లేకుండా అయిపోయాయి కదా, వాటి నిలపడం చాలా కష్టం కదా, ఆ పరిస్థితిలో మీరేం చేశారు, ఈ విషయాన్ని నాకు చెప్పు అని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, నీ సైన్యాలు చెదిరిపోయాయి. నీ పుత్రుడు ఇష్టానుసారంగా నడుచుకునేవారు, కీర్తిని కోరుకునేవారు ద్రోణుని రక్షిస్తున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.